హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ లిటిల్ బాయ్ షేర్ డిజర్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. నేను మార్కెట్కి వెళ్తే ఏమేమి తీసుకొస్తాను మీకోసం అంటే ఒక వ్లాగ్ అయితే చేసి చూపెడదామని అనుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మాకు వచ్చేసి మంగళవారం ట్యూస్డే రోజు సంత జరుగుతుందండి. వెజిటేబుల్స్ అంటే మార్కెట్ జరుగుతుంది. సో నేను మాత్రం వెళ్ళేసి ఇలా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాను ఏమేమి కావాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఏంటంటే నేను ఈ వీక్లో తెచ్చుకున్న వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ వీక్ అదే మళ్ళీ రిపీట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ అనేది వేరే చేంజ్ చేస్తూ ఉంటాను. సో అలా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీక్లో ఏమేమి తీసుకొచ్చాను మీకోసం నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను అలాగే వెజిటేబుల్స్ కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఎప్పటి నుంచో ఇలా మీకు వ్లాగ్ అనేది చేసి చూపెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీకు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయలు మనం ఇలా సంచిలో ఏమంటే బ్యాగ్లో తెస్తుంటే అవి విరిగిపోతుంటాయి ఫ్రెండ్స్, అవి మళ్ళీ మనకి యూస్ కావు. సో అందుకే నేను ఎప్పుడైనా కట్ చేసుకొని తీసుకొస్తాను ములక్కాయలు, పీసెస్ కట్ చేస్తారు వాళ్ళు. నేను బ్యాగ్స్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఈ కరేపాకు ఉంది కదా, సో కరేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా ఎప్పుడైనా బాక్స్లోనే పెడతాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా పేపర్ వేసి పెడతాను, లేకుంటే పేపర్ మనకు అందుబాటులో లేకపోతే నేను ఏం చేస్తానంటే అది కొంచెం ఆ రిబ్బలు అనేవి చించేసి అలాగే పెట్టేస్తాను ఫ్రెండ్స్. అయినా టూ వీక్స్ వరకు ఉంటుంది నాకు. అని చూడండి ఫ్రెండ్స్, ఇది బజ్జి మిర్చి ఫ్రెండ్స్. నేను ఇలా చిన్న బజ్జి మిర్చి నాకు చాలా బాగా దొరికాయి. నేను ఇలా బజ్జీలు చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి పొట్టి మిరపకాయలు. ఇంకా ఇది వచ్చేసి క్యారెట్ ఫ్రెండ్స్. చూడండి, కొన్ని చిన్నవి తీసుకొచ్చాను, కొన్ని పెద్ద మనకి ఫ్రై కోసం తీసుకొచ్చాను. అండ్ హల్వా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకోసం పెద్దవన్నీ మనం పెద్దవేమో ఫ్రై కోసం యూజ్ చేస్తాను. అండ్ చిన్న చిన్నవేమో మనకి స్వీట్గా ఉంటాయి కొంచెం. సో నేను హల్వాకి అయితే అలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా టూ టైప్స్ క్యారెట్స్ తీస్తాను. అండ్ దోసకాయ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు వెళ్ళినా ఈ దోసకాయ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇష్టం. ఇది మన బాడీకి కూడా చాలా సలువ చేస్తుందని, సమ్మర్ కదా సో ప్రత్యేకంగా తినాలి కాబట్టి ఇంకా నేను ఎప్పుడు తీసుకొస్తాను. ఇది వచ్చేసి ఆలు ఫ్రెండ్స్. ఆలుగడ్డ వచ్చేసి ఇలా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి తీసుకొస్తాను. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏమైనా బజ్జీలు చేయాలనుకున్నాం అనుకో సడన్గా, సో మనకి పెద్దవి అయితే బాగుంటాయని అలా పెద్దవి చిన్నవి రెండు కలిపి చేస్తాను. అండ్ లెమన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలర్వి తీసుకొస్తాను. అండ్ గ్రీన్ కలర్వి తీసుకొస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ నాకు ఒక్కొక్కసారి టూ వీక్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, సో ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతాను కాబట్టి ఇంట్లో ఒక్కొక్కసారి మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్తారు కదా, సో అందుకనే ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండరు అని ఇంకా వెజిటేబుల్స్ చూసుకొని ఫ్రెష్గా టూ వీక్స్ వరకు కూడా ఉండేటట్టు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఎవ్రీ వీక్, ఓకేనా. ఆయన వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. నేను ఇలాంటి మిర్చిలు ఎక్కువగా వాడతాను. ఇది టూ మిరపకాయలు వేసినా కూడా మనకి కారం అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది, స్పైసీ కూడా. నాకు రెండు మూడు వేసినా కూడా మనకు కర్రీలో సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నేను వచ్చేసి పచ్చిమిరపకాయలు చుంచాను ఫ్రెండ్స్. చుంచేసామనుకో, కట్ చేసామనుకో, పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అది కర్రీ అనేది స్పైసీగా అవుతుంది. సో నేను ఒక టిప్ అయితే చెప్తానండి, పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా చుంచేసి వేయొద్దు. జస్ట్ అలాగే పైన దాన్ని తొడమ తీసేసి వేసేసేయండి. పిల్లలు ఉన్నప్పుడు అంతటి ఫ్లేవర్ అయితే మనకు కర్రీలో బాగా తగులుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూడండి, దొండకాయలు ఎప్పుడైనా నేను ఇలా సన్నగా చూసుకొని తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలా అయితే మనకు కర్రీ అయినా ఫ్రై అయినా తొందరగా మగ్గిపోతుంది అండ్ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్, బాగా కుక్ అవుతాయి ఇక్కడ. బీట్రూట్ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి హల్వా కోసం తీసుకొచ్చాను. అండ్ అలాగే హల్వా కోసం తురుముతాం కదా, అలాగే తురిమి కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ చూడండి ఫ్రెండ్స్, బీరకాయ తీసుకొచ్చాను. ఇలా ఇది వచ్చేసి చిక్కుడుకాయ చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ అనేది లైట్గా అంటే ఎక్కువ గింజలు ఉండదు, ఎక్కువ ఇది ఉండదు, చిక్కుడుకాయ ఉండదు. సో మీడియం చూసి ఈ రెండు ఈక్వల్గా ఉండేటట్టు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి ఇది వంకాయ చూడండి ఫ్రెండ్స్. ఈ వంకాయ ఏమైనా ఫ్రెష్ ఉందని ఎలా తెలుసుకోవాలంటే మనకి వంకాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పైన తురుమ ఉంటుంది కదా, అది గ్రీన్ కలర్లో ఫ్రెష్గా కనిపిస్తుంది. సో ఇప్పుడే తెంపారు, నిన్న నైట్ తెంపారు, ఇవాళ మార్నింగ్ తెంపారు. సో అలా మనకు తెలిసిపోతుంది.
సో నిన్న దింపారు కాబట్టి తెచ్చారు వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది ఈజీగా. మనం ఆ తురుమ చూసేసి మనం వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి చూసి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను కొత్తిమీర అనేది ఎలా చేస్తానంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఇది ఫ్రెష్గా ఉంది. ఎప్పుడైనా ఇలా ఆకుకూరలు అనేది ఫస్ట్ 2 డేస్లోనే చేసేస్తాను ఫ్రెండ్స్ కర్రీస్ అనేది, ఎందుకంటే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే చేస్తే ఆకుకూరలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చుక్క కూర కూడా ఇలాగే తెచ్చాను ఫ్రెండ్స్. ఇది పుదీనా ఫ్రెండ్స్ చూడండి, మనకి పుదీనా అనేది నేను నాటుది ఎక్కువ తీసుకొని యూజ్ ఇష్టపడతాను ఫ్రెండ్స్. సో నాటు అంటే చిన్నగా ఉంటాయి దాని లీవ్స్ అనేది. ములక్కాయలు చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేపించుకొని తీసుకొచ్చాను చెప్పాను కదా ఫ్రెండ్స్. మనం ఇలా బ్యాగ్లో పట్టుకొని వస్తే ఒకవేళ కొందరు తెచ్చుకుంటారు, అలా తెచ్చుకున్న వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఎప్పుడు తెచ్చినా కూడా విరిగిపోతూ ఉంటాయి, సో అన్యూజ్గా అవుతుంది. సో అందుకోసమే కట్ చేసుకొని ఎక్కువ శాతం తీసుకొస్తాను. ఈ కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందిగా. సో ఈ కొత్తిమీర అనేది మనకి 2 వీక్స్ వరకు కూడా ఉండేటట్టు ఎలా చేసుకోవాలంటే, ఆ బాక్స్లు అనేది ఫస్ట్ ఒక పేపర్ పెట్టుకోవాలి. పేపర్ పెట్టుకున్నాక మనం ఈ కొత్తిమీర ఇలా కట్ చేసుకొని దాన్ని ఇలా ఒక సైడ్కి కొత్తిమీర, ఒక సైడ్కి పుదీనా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఒక సైడ్ కొత్తిమీర, ఒక సైడ్ పుదీనా ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. 10 రూపీస్ కొత్తిమీర అండ్ 5 రూపీస్ పుదీనా తెచ్చుకుంటా ఎవ్రీ వీక్. సో అలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చాలా 2 వీక్స్కైనా కూడా నా పుదీనా కొత్తిమీర అయినా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చామదుంపలు, చామగడ్డలు నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి చాలా మంచిది. సో అనేది ఇది ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్న వెజిటేబుల్స్. అండ్ మీరేం తెస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.